జీతాల పంచాయతీ రెండేళ్లుగా ఆలస్యంగానే గతంలో ఒకటో తేదీనే వేతనాలు, ప్రస్తుతం ఎప్పుడా అని ఎదురు చూపులు. అడుగంటుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులకు ఆంక్షలు, అడ్డంకులు, గండం నుంచి గట్టెక్కేదిలా. ఏం కుక్కలు చింపిన ఇస్తారా చేసారు తెలంగాణను. ఉద్యోగుల్లో పెరుగుతున్న నిరాశ. ఒకప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు వచ్చేవి. కానీ ప్రస్తుత పరిస్థితి మారింది. వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియక వారిలో నిరాశ నెలకొన్నది. జీతం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలానా తేదీన జమ చేస్తామని ప్రభుత్వం సైతం ఉద్యోగులకు ఒక నమ్మకాన్ని కల్పించలేకపోతున్నది. సుమారు రెండేళ్లుగా వేతనాలు చెల్లింపుల విషయంలో జాప్యం జరుగుతున్నది. కొన్ని డిపార్ట్మెంట్లో ఒక్కోసారి రెండో వారంలో వేతనాలు జమ అవుతున్నాయని సమాచారము. కొన్ని డిపార్ట్మెంట్లో ఒక్కోసారి రెండో వారంలో ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇది మన డెవలప్మెంట్ అన్నట్టు. కేటి రామారావు చేసిన చెప్తున్న డెవలప్మెంట్ ఇది. సిగ్గు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టూ. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.